నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి సోమిరెడ్డితో కలిసి వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులతో రన్న పార్లమెంట్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తారన్న జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండేళ్లుగా ప్రత్యేక హోదా పూసే పట్టించుకోవడం లేదని తెలిపారు. జగన్ ప్రభుత్వ అవినీతి మయంలో కూరుకుపోయిందన్నారు. ఇప్పటికే ఇసుక మాఫియా మధ్యంతో పాటు ఆధ్యాత్మిక నగరం తిరుమల తిరుమలలో దేవస్థానం కూడా అవినీతికి పాల్పడుతుందన్నారు. భక్తులు సమర్పించిన తల్లీలాలు సైతం విదేశాలకు దొంగచాటుగా అమ్ముతున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే 28 మంది ఎంపీలు ఉన్న వైకాపా అసలేం పట్టించుకోలేదని దేవబడ్డారు. కేంద్రం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి మనందరికీ తెలుసు. వీళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు, చివరికి జుట్టు మీద కూడా అవినీతి చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? వెంకటేశ్వర స్వామి మీద భక్తితో తల నీలాలు అర్పిస్తున్నారు చాలా మంది భక్తులు. ఆ భక్తులు భక్తితో తల నీలాలు అర్పించినటువంటి జుట్టును కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి అవినీతి చేస్తున్నటువంటి దరిద్రానికి రాష్ట్రం వస్తే ప్రజల్ని మీకు ఎందుకు ఓట్లేయాలి? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా? మీరు అనుకోవచ్చు మొన్న ఎన్నికల్లో గెలిచామని, పంచాయతీ ఎన్నికల్లో లేక మున్సిపల్ ఎన్నికల్లో, అది గెలుపు కాదు. మీరు అన్నీ ఉపయోగించుకొని గెలిపించుకున్నటువంటి ఎన్నికలు. ఈసారి ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా వారు ఓటు హక్కు వినియోగించుకుంటారు, వినియోగించుకోమని చెప్పి కోరుతూ మీరు తెలుగుదేశం పార్టీకి ఇస్తే ప్రభుత్వాలు మారిపో, ముఖ్యమంత్రులు మారిపోరు, కనీసం మిగిలినటువంటి సమయమైన ఈ ముఖ్యమంత్రి ఒళ్ళు బరువు తగ్గి నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకి దిగి కనీసం ప్రజలు గుర్తుకొచ్చి మిగతా సమయమైన పనిచేయడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు కోట్లేసి పనబాక లక్ష్మి గారిని గెలిపిస్తారని మేము విశ్వసిస్తున్నాం. అభ్యర్థులను కూడా చూసుకోండి.